ఈసారి తెల్లతో అమ్మాయి ఏ కంటెంట్ తో వస్తుందో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ ప్రియా. ఈటీవీ ప్లస్ అనే కొత్త ఛానల్ ఓపెన్ అయింది. పటాస్ అనే కొత్త ప్రోగ్రామ్ షూరి చేస్తుంది. మరి ప్రోగ్రామ్ షూరి చేస్తున్న ట్యాంకర్లు కావాలి కదా. దాని డైరెక్టర్ యాంకర్లను వెతకని ఇంకే వెళ్ళిండు, ఇండస్ట్రీలో చూసిండు, దొరకలే. పబ్లిక్ లో కూడా పోయిండు, అయినా దొరకలే. తిరిగిండు తిరిగిండు తిరిగిండు, అయినా ఎక్కడ దొరకలే. అంత తిరిగి ఇంక జ్వరం రాకుండా ఉంటదా, హాస్పిటల్ పోయిండు. కొన్ని హాస్పిటల్ పోయినాక ఆయన హెల్త్ చూపించుకోవాలి కదా. లేదు, అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తుండు. ఎవరన్నా దొరకకపోతారా, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అని. నర్సును పెట్టుకుందాం అనుకున్నాడు యాంకర్ గా. నిన్ను నర్సు, నన్ను డాక్టర్ గా. మరి హాస్పిటల్ అన్నాక డాక్టర్ కావాలి, కాంపౌండర్ కూడా కావాలి. శ్రీముఖి గారు, మీరు యాంకర్ కాకపోతే డాక్టర్ అయ్యారు కదా, సో నా కంటెంట్ లో ఈరోజు మీరు డాక్టర్. వావ్, ఫ్యాంటాస్టిక్. నేను హాస్పిటల్ ఓనరా, కాంపౌండర్. మరి డైరెక్టర్ అబ్జర్వ్ చేస్తుంది, దొరకకపోతారని. చూద్దాం ఏమైతుందో చూద్దాం. డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ వచ్చింది ఫస్ట్. కాంపౌండర్ అక్కడ నిల్చుండు. నేను ఉన్నట్టుండి తెల్లకి కావాలనుకుంటున్నా. కాంపౌండర్ అన్నాడు, దున్నపోతికి పాలడం ఎంత కష్టమో తెల్లగౌడ అంత కష్టం రా, లోపలికి అని లోపలికి పంపించాడు డాక్టర్. ఉన్నట్టుండి ఇప్పుడు తెల్లకి కావాలంటే ఏం చేయాలి? అట్లా కాదు కానీ, ఒకసారి ఆలోచించవా ప్లీజ్. నేను తెల్ల గవలు ఉన్నట్టుండి అంటే ఒక పంచి వేడి వేడి పాలు తీసుకో గ్లాస్ లో తీసుకొని దాంట్లో పాట్స్ పౌడర్ కలుపుకుంటాను. యూట్యూబ్ స్టార్ తో పెట్టుకుంటున్నావు, నీ సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా అంటే ఫైవ్ స్టార్ చాక్లెట్లు అమ్ముకునే మొహం నువ్వు యూట్యూబ్ స్టార్ అంట. నెక్స్ట్ పేషెంట్, నీ ప్రాబ్లం ఏంది? నువ్వే నా ప్రాబ్లం, తక్కే అని చెప్పి లోపలికి వచ్చింది శ్రీముఖి. నాకు పెయిన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికొచ్చి ఇక్కడికొచ్చి ఇక్కడ పెయిన్ వస్తుంది శ్రీముఖి. అవునా కదా, ఇక్కడ ఎక్కడ వచ్చిస్తా. ఏ ఆపండి ఇద్దరు, ఏంది నువ్వు? మొన్న నాకు హార్ట్ పెయిన్ వస్తుందని చెప్తే స్టెతస్కోప్ పెట్టి ఇట్లా చూసినావు, ఈయనకేమో చోవెట్టి చూస్తావేంది? హలో, హార్ట్ అటాక్ అన్నాక గుండెకెళ్ళి పెయిన్ వస్తుంది. నోకియా రింగ్ టోన్ రాదు అప్పుడు దాకా కాంపౌండర్ కాంపౌండర్ లాగా సపో అని చెప్పి పంపించండు. హలో కాంపౌండర్ గుండె నేను ట్రై చేస్తున్నా, నాకే పడతలేదు. నువ్వు ఎన్ని గేటప్ లేచినా నీకు పడదు. పో, నేను పడిపోయా. ఇప్పుడు కాల్ జారి పడ్డం కాదు, లవ్ లో పడ్డం గురించి మాట్లాడు. తర్వాత వచ్చండి మా మగజా తానిముత్యం. నన్ను అందరూ పిచ్చి రవి అంటున్నారు, నాకు అర్జెంట్ గా పిచ్చి తగ్గాలి. అయినా నీ కామెడీ విషయం అందరూ పేషెంట్లు అవ్వాలి కానీ నువ్వు పేషెంట్ ఏంది అని చెప్పి శ్రీముఖి అడిగింది. ఇది పంచిపట అనుకుంటున్నావా, నన్ను ఏడిపిస్తున్నావు? అట్లా కాదు గాంధీ, ఇదో నేను. అట్లా కాదు, అట్లా కాదు. నువ్వు రచ్చరావి నుంచి బయటికి రాను, రచ్చరావి అది సూపర్ సూపర్ అంటే ఉంటుంది. అట్లా కాదు కానీ శ్రీముఖి, ఒక నిమిషం నేను యూత్ గా అవ్వాలనుకుంటున్నా, ఉండటుండి. ఏం చేయాలి చెప్పు అంటే కొంచెం కాదు చాలా అవ్వాలి నువ్వు యూత్ గా. ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్ వచ్చాడు. అయితే ఇప్పుడు లోపల డాక్టర్ ఉందా? ఉంది. అయితే పో లోపలికి. లోబో, అయితే నా ప్రాబ్లం ఏంటంటే కాకా, మరి నాకు నీ ప్రాబ్లం తెలుసు, నీకు లోపల దుర్దం ఎత్తుంది. పాకెట్ దగ్గర చేతులు తెచ్చి ఇచ్చిగాని తీసుకొని పూసుకో అని చెప్పి శ్రీముఖి అంద. నా ప్రాబ్లం అది కాదు, ఇది నా మేనరిజం. యాక్చువల్ గా నా ప్రాబ్లం ఏంటంటే మేరకు తెలుగు నయ్యాతారే, క్యా కర్నా రే, తెలుగు సీక్నే కే లియే కుచ్ తో బోలనా రే, తేరే ముంహ్ మే డబల్ రప్టే ఘాల్ లేనా రే. ఇదంతా డైరెక్టర్ అక్కడ కూర్చున్నాడు కదా, అబ్జర్వ్ చేస్తున్నానమాట. ఓహో, ఇదేదో మనకు పనికొస్తుంది అని చెప్పేసి లోపలికి వచ్చి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో శ్రీముఖి అడిగింది. మేము పటాస్ ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాం ఈటీవీ ప్లస్ లా, నువ్వు యాంకర్ చేయాలి. నేను యాంకరా, నా వల్ల అవుతుందా అండి అంటే నీ వల్ల అవుతుంది తెలుసు. మరి నేను, మరి నేను అని చెప్పి కాంపౌండర్ అడిగిండు. ఏముంది, నువ్వు హాస్పిటల్ కాంపౌండరే, అక్కడ కూడా కాంపౌండరే. అమ్మాయి నాకు యాంకర్ దొరికేసింది, ఎట్లానే ఎట్లానే స్టార్ట్ చేయాలని చెప్పి తీసుకోబోతుంది. తీసుకోబోతుంటే దారిలా ట్రింగ్ 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 మని ఫోన్, నా కూరగాయలు కొనుక్కుంటప్పు కోను అంటే డైరెక్టర్ ఆగిండు. అరే కూరగాయలు ఉన్నాయి, టమాటాలే, బెండకాయలే, బీరకాయలే అని అమ్ముతారు కానీ ట్రింగ్ ట్రింగ్ అంటుండేంది? నువ్వు సాటర్డే కూరగాయలు అమ్ముతావు కదా అక్కడ. కాదు ఇట్లా కాదు.
ఈయన పనికొస్తాడు మన పటాస్కి అని చెప్పి దగ్గరకు చూస్తే అబ్బా ఆయన యాదమ్మ సరే అని చెప్పేసి యాదమ్మని కూడా పట్టుకొచ్చాడు. లాస్ట్ కి అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు ఉంది, చేతిలో పట్టుకొని తిరుగుతుంది. వా నీలాంటోడేరా అనిప్పుడు డైరెక్టర్ వాణి కూడా చూసాడు. ఓహో ఈయన పనికోసం నీ పేరేంటి బాబు అంటే నా పేరు హరి అంటే నీకు అంత ఫ్రస్ట్రేషన్ వద్దు, నువ్వు డైలాగ్ లు మెల్లగానే చెప్పు, నేను ఎడిటింగ్ లో కవర్ చేసుకుంటా అని చెప్పేసి ఆయన కూడా పనికొస్తాడు అని ఆయన కూడా పట్టుకొచ్చారు. సరే అని చెప్పేసి అట్లనే వెళ్తుంటే వెళ్తుంటే గట్టిగా చప్పుడు తిట్లు వినిపించాయి. నాశనం అయిపోతావే, నాశనం అయిపోతావు, బాగుపడవే, నువ్వు నాశనం అయిపోతావు అనగానే అందరి పటాస్కి పట్టుకొచ్చారు. కష్టపడి నాన్న తంటాలు పడి 200 ఎపిసోడ్స్ అయిపోయింది, దగ్గరికి 300 ఎపిసోడ్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇట్లానే పటాస్ని మీరందరూ ఆదరించాలి, మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం.